ఇప్పుడు ఆ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు మాట్లాడతారు ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చూస్తా ఉంటే నెల రోజులైంది ఈ రోజుకు అసలు ఏ ఒక ఈ ఒక అగ్నిగుండం లాగా తయారైతాంది రాష్ట్రం చూస్తా ఉంటే మరి ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు జగన్ బాబు చాలా కలత చెందడం జరిగింది విభజన అన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా కలత చెందడం జరిగింది అన్నీ రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళ నాన్నగారు కన్నా కల ఇదేనా అసలు నాన్న ఎంత రాష్ట్రాన్ని ప్రేమించారు ఎంత చేశారు ఎంత అభివృద్ధిని కాంక్షించారు ఈరోజు చూస్తూ ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది అమ్మా అని చెప్పి బాధపడటం జరిగింది నేను పోయినప్పుడు కూడా తర్వాత మరి ఈ నెల రోజులు అవుతానా కూడా ఎవరి దగ్గర నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ అటు ఢిల్లీ దగ్గర నుంచి కానీ ఢిల్లీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి మార్పు కానీ ఎటువంటి ఒక మాట కానీ రాకపోయేటప్పటికీ నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి నాతో చెప్పడం జరిగింది నాన్న నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అక్కడ వస్తాయేమో రకరకాలుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి వేరే రాష్ట్రానికి తీసుకుపోతారని లేకుంటే ములాఖతులు ఉండవని రకరకాలుగా చెప్తా ఉన్నారు ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో నీ తరఫున నేను చేస్తానని చెప్పి ఆ రోజు గుంటూరుకు పోయి చేయడం జరిగింది మరి నన్నైతే మరి ఐదు రోజుల తర్వాత ఐదో రోజు రాత్రి మరి చాలా ఇదిగా దాన్ని భగ్నం చేయడం జరిగింది మరి వచ్చిన తర్వాత మరి ఆ రోజు నేను జగన్ బాబుతో అంటే ఆ రోజు ఆయనతో భారతమ్మ పోయి నా లెవెల్స్ బాగలేవని బీపీ చాలా ఫ్లక్చుయేటెడ్గా ఉండింది ఆ రోజు షుగర్ కూడా బాగా తక్కువైందని చెప్పి భారతమ్మ పోయి చెప్పినప్పుడు మరి ల్యాండ్లైన్లో నుంచి జైలు అధికారులతో చెప్పి జగన్ బాబు నాతో మాట్లాడటం జరిగింది అమ్మ నువ్వు మాని నేను చెప్పి చెప్పాడు అప్పుడే నేను తను చేస్తాడేమో అని చెప్పి నేను నువ్వు నాకు మాటి నేను మానేస్తానని చెప్తే కూడా 10 సార్లు అడిగితే 20 సార్లు అడిగితే కూడా అదే మాట నువ్వు ఈ మాటతోటే 5 నిమిషాలు అయిపోతుంది వాళ్ళు కట్ చేస్తారమ్మా అని చెప్పినాడు నాకు మాట ఇలా కానీ ఆ రోజు మరుసటి రోజు పొద్దున్న 6 గంటల నుంచి ఎవరు చరిత్రలో 6 గంటలకు దీక్ష కూర్చున్న వాళ్ళని అయితే నేను ఎవరిని వినలేదు చూడలేదు నాకు తెలిసిన మేరకు 6 గంటల నుంచి దీక్ష చేయడం జరిగింది ఈ 6 రోజులు దీక్ష జరుగుతూ ఉంది మరి రాత్రి బాగలేదని చెప్పి ఉస్మానియాకి తీసుకొచ్చారు మాకు ఎటువంటి అక్కడి నుంచి జైలు నుంచి అయితే ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఉస్మానియాకి తెస్తానని చెప్పి టీవీలో చూసి మేము బయలుదేరడం జరిగింది రాత్రి ఆయన చూడటానికి కూడా ఎంత ఇబ్బందులు పెట్టారంటే అంత ఇబ్బందులు పెట్టారు సుమారుగా అసలు గంటన్నరసేపు 2 గంటల సేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత మరి లోపలికి పంపించడానికి నన్ను భారతమ్మను పంపించడానికి ఎంతో రిక్వెస్ట్ చేస్తే శోభమ్మ పోయి మేము ధర్నా కూర్చుంటాం రోడ్డు మీద అని చెప్పిన తర్వాత మమ్మల్ని లోపలికి తీసుకుపోవడం జరిగింది మమ్మల్ని ఇద్దరిని నేను భారతమ్మను ఓ 15 నిమిషాలు కూర్చున్నాం వెంటనే ఆ 15 నిమిషాల్లో అప్పటికి 2 సార్లు వచ్చినారు పోలీసులు టైం అయిపోయిందమ్మా అని చెప్పి కానీ ఆ 15 నిమిషాలు నేను చాలా భంగపోయి చెప్పినా అన్న ఆరోగ్యం బాగుంటే మిగతా విషయాలన్నీ చూడొచ్చు అసలు డిగ్నిఫైడ్గా చేసే రాజకీయాలు లేవు ఇప్పుడు ఇప్పట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ఈ వయసు కూడా చెప్పాను అల్పిడి దగ్గర జరిగినప్పుడు నాన్న పోయి మౌన దీక్ష చేయడం ఇట్లాంటివన్నీ పోయి పరామర్శించడం అన్ని చేశారు అప్పుడు అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేవు ఈ ప్రభుత్వం డిగ్నిఫైడ్గా చేసే రాజకీయాలు లేవు నాన్న ముందుగా చాలా పోరాటం ఉన్నట్లుంది వద్దు అని చెప్పి తీసుకోమని చెప్పి చాలా నేను ఫోర్స్ చేసిన తను ఒకటే చెప్పాడు అమ్మ నువ్వు తల్లిగా అమ్మగా నువ్వు బాధపడటం కాదు నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్వు మనం ప్రజల పక్షంగా పనిచేస్తున్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి నువ్వు బీ కూల్ అని చాలా నన్ను ఆపాడు ఆ 15 నిమిషాలకు 2 సార్లు పోలీసులు వచ్చారు ఇంకా పోండమ్మా అని చెప్పి పంపించినాడు ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నాడు టీవీలో చూస్తూ ఉన్నాం పొద్దున్నుంచి చాలా బాధ అనిపిస్తుంది పోయి చూడటానికి కూడా అవకాశం లేదు కోర్టుకు అటెండెన్స్గా కనీసం భారతమ్మను నేను ఎవరో ఒకరు ఉండటానికి పర్మిషన్ కోసం అని చెప్పి కోర్టుకు పెట్టుకోవడం జరిగింది ఇంకా కోర్టు నుంచి రాలేదు వింటున్నాం చూస్తున్నాం టీవీలో కానీ చాలా బాధ అనిపిస్తూ ఉంది మరి లెవెల్స్ ఈరోజు బీపీ కూడా 110/70 అని చూస్తూ ఉన్నా 4+ కీటోన్స్ 4+ అని చెప్పి చెప్తా ఉన్నారు నాకు చెప్పినప్పుడు అక్కడ డాక్టర్లు వచ్చి నాకు చాలా చెప్పారు 4+ వస్తే డేంజరస్ అమ్మా అని చెప్పి అవన్నీ ఈరోజు కష్టం అనిపిస్తుంది నేను ఈరోజు బయట నుంచి చాలా జిల్లాల నుంచి అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఆపించండమ్మా అని చెప్పి ఫోన్లు వస్తున్నాయి ఉదయం నుంచి మరి ఈరోజు బీఎస్సీ మీటింగ్ కూడా పెట్టుకొని వీళ్ళందరూ కూడా జగన్ బాబును ఆపిస్తామమ్మా పోరాటం దండిగా ఉంది ముందు చేసే పోరాటం కాబట్టి ఆపిద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నేను ఒకటి అంటే ఈరోజు నేను పోయి మాట్లాడటానికి కూడా లేదు ఈరోజు చెప్పడానికి కూడా మరి కోర్టు డెసిషన్ ఏమైనా వస్తే నేను పోయి మాట్లాడగలను లేకుంటే నేను వీళ్ళు ఇచ్చిన
వీళ్ళు ఇచ్చిన తీర్మానం మరి నేను కూడా ఒక లెటర్ రాసి పంపుదామనుకుంటా ఉన్నా మానేయమని చెప్పి చెప్పడానికి మరి ఎంతమాత్రం వింటాడో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి నేను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా అంటే ఎటువంటి జగన్ బాబు కోసం అని చెప్పి ఎటువంటి చర్యలు, దుందుడుపు చర్యలు, ఎలాంటి చర్యలకు పాల్గొనొద్దండి, శాంతియుతంగా సామరస్యంగా ఉండండి, ఎటువంటి చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రానికి జగన్ బాబుకు మంచి మేలు జరగాలని కోరుకుంటూ మరి ఈ తీర్మానాన్ని, నా లెటర్ను కూడా పంపుతున్నాను జగన్ బాబుకు. ప్రజల కోసం నేను ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం, ప్రజల కోసం నిలబడ్డావు, మరి అదే ప్రజల కోసం ఈరోజు నువ్వు బయటకు రావాల్సిన. Okay, brother, thanks.